గెసోర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెసోర్ కార్యక్రమంలో చిన్నారి కుమారి నేలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రెడ్డి ఐశ్వర్య చిన్నతనం నుంచే రాజకీయాల్లోకి వచ్చి నేలపల్లి ప్రజల గ్రామానికి ప్రజలకు ఏదో మంచి చేర సంకల్పంతో తగ్గ మనమరాలిగా తండ్రి ఆశయాలను ఒడిబియం కట్టుకొని రాజకీయ అరంఘటన చేస్తున్న రెడ్డి ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది న్యూస్ ఎందుకంటే రాజకీయాలు కాకుండా విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఊరు బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది అని చెప్పి ఏనాడో అంబేద్కర్ చెప్పడం జరిగింది అంబేద్కర్ ఆశయాలతో పెద్దల ఆశీర్వాదంతో నీలపల్లి గ్రామ ప్రజల ఆశ ఈ ఈరోజు ఆమె రాజకీయ రంగటం చేస్తున్నారు కాబట్టి ఆమెకి మంచి జరగాలని ప్రజలతో పాటు నైన్టీ న్యూస్ కూడా కోరుకుంటుంది మరి ఈ రోజు మన గెస్ట్ కార్యక్రమంలో నేలపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి రెడ్డి ఐశ్వర్య గారితో మన గెస్టర్ గారు కొనసాగుతుంది నమస్తే అమ్మా నమస్తే ప్రజలందరికీ నమస్కారం మేడం బాగున్నాను సార్ రాజకీయం అధికారం అనేది జగన్ అన్న గారు కాబట్టి అంతా బాగుంటుందని అనుకుంటున్నాను ఆ విషయం చేత నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది మామూలుగా పెద్దవాళ్ళే కాకుండా యువకులకు కూడా ఇలాంటి సహ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈసీ అండి మరి అంత మంచి గ్రామంలో రాజకీయాలు చేయడం అంటే దానిపై మీ ఒపీనియన్ అంటే నేరపల్లికి మీకున్న బంధం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే పెరిగాను నా పుట్టిన గడ్డ అంటే నీలిపల్లె ఇక్కడ చిన్నప్పటి నుండి నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వరకు కూడా ఈ ఊరిలో అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు అందుచేత నేను ఈ రాజకీయాల్లోకి పెద్దవాళ్ళే కాకుండా యువకులు కూడా వస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది మేడం మరి మీరు ఇంత డైర్గా స్టెప్ తీసేసుకున్నారు మీ ప్రతిపక్షం ఏదైతే ఉందో అంటే మీకు పక్కన అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది వాళ్ళు వాళ్ళు కూడా చాలాసార్లు సర్పంచులని ఏదో ఇది చేశారని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి అటువంటి వాళ్ళతో ఢీకుంటున్నారు కదా మరి మీ దగ్గర ఏం ప్రాణాలకు మీరు ఏం చెప్తారు రాజకీయం అనేది మా తాతల నాటి నుంచి మేము రాజకీయంలోకి దిగడం జరిగింది కాబట్టి ఆ అనుభవం నాకు కూడా ఉంది కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కూడా నాకు ఉంది అదే కాకుండా ఇంకా మంచి యువకులు అంటే నేను గ్రాడ్యుయేట్ కాబట్టి ఇంకా బాగా అభివృద్ధి చేయగలను పట్టుదల నాలో ఉంది ఇప్పుడు తాతగారి ఆశయాలతో తండ్రి గారి రాజకీయ అనుభవంతో మీరు రాజకీయ రంగం చేశారు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా మేడం ఇప్పుడు ఏదైనా ప్రచారం చేస్తున్నారు నేను కూడా మేము మా నా ఇంటిని స్పష్టంగా మీ ప్రచారం చూసింది ప్రజల్లో మీకు అభిమానులు మీకు పట్టం కట్టడం విషయం కూడా స్వయంగా చూసాము మరింత చిన్న వయసులో రెండు పదుల వయసు మించుకు మించిన తరుణంలోనే మీరు రాజకీయ రంగనం చేశారు ఈ చరిత్ర నాకు తెలిసి మీ తాతగారికి ఉండదు మీ నాన్నగారికి ఉండదు కానీ ఆ అదృష్టం మీకు ఆ భగవంతుడు కల్పించాడు ఇటువంటి అదృష్టం ఇక భగవంతుడు కల్పించాడు కాబట్టి ఒకవేళ నీలపల్లి గ్రామ ప్రజలు మీకు పొద్దున్న సర్పంచ్గా పట్టం కడితే ఆ ప్రజల కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారని ఏం చెప్తారు మేము అంటే అంటే రాజకీయంలోకి రాకముందే మా నాన్నగారు ఇక్కడ పన్నెండు ఎకరాల భూమిని మా వంశం తరపున అందరికీ ప్రజలకి ఎమ్మెల్యే గారి తరపున ఇవ్వడం జరిగింది ఆయన అధికారంలోనే ఇదంతా జరిగింది ఇలాంటి అభివృద్ధి ఇంకా బాగా రావాలని చెప్పి అనుకుంటున్నా మా ఊరిలో ఉన్న మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఇవన్నీ ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలన్నదే నా యొక్క సంకల్పం సర్పంచ్గా నెగ్గడం అనేది అంత ఈజీ కాదు మేడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అది సో ఈ నీలపల్లి గ్రామంలో మేము చూస్తున్నది ఏంటంటే సమవుజ్జీలుగా అంటే ఒకటి రాజకీయ అనుభవం ఉన్న మీ ఫాదరు మీ ఫోర్ ఫాదర్స్ పోటీ చేయడం వేరు లేకపోతే మీ మదర్ పోటీ చేయడం కానీ అతి చిన్న వయసులో మీరు బయటకు వస్తున్నారు అంటే ఒకసారి ఇనీషియల్గా చెప్పండి మీ ఫాదర్ మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత అమ్మ మనం పాలిటికల్గా వెళ్ళాలి మీరు సర్పంచ్గా పోటీ చేయండి అన్నప్పుడు మీకైనా భయం వచ్చిందా లేకపోతే తాతగారి భయనంతో ధైర్యంగా ముందుకు వెళ్ళారండి ఏం చెప్తారు భయం అనేది లేదండి ఎందుకంటే మా నాన్నగారు చేసేదే ప్రజలకి సమాజ సేవ ఆ సేవే నాకు చేయాలన్న సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలన్నది నాకు ఉన్నది ప్రజలు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు నాకైతే మాత్రం ఒక్కళ్ళు కూడా పక్షాన్ని ఉండాలి అన్న ఇది లేకుండా ఊరంతా కూడా సహకారమే నాకు సపోర్ట్ చేస్తూ ఉంది మేడం ఇప్పుడు అందరు చెప్తున్నట్టు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీరు సర్పంచ్గా పోటీ చేసినా ఇంకో క్యాండిడేట్ సర్పంచ్గా పోటీ చేసినా బేసికగా చెప్పేది ఏమిందంటే ఓట్లు పడతాయనో లేకపోతే నెగ్గి నిజంగా అభివృద్ధి చేద్దామని కాన్సెప్ట్ తోటి ఆ అభివృద్ధి కార్యక్రమం చేస్తాము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తాము రోడ్లు వేపిస్తాము కాలువ డ్రైన్లు కట్టిస్తాము రోడ్లు వేయిస్తాము అంటారు మీరు వాళ్ళందరికీ భిన్నం మీరు వాళ్ళందరికీ డిఫరెంట్గా ఉన్నారంటే ఎడ్యుకేషన్ పరంగా సో క్వాలిఫికేషన్ పరంగా విజ్ఞానం పరంగా జ్ఞానం పరంగా కూడా ఒక స్టెప్ ఎక్కువే ఉంటారు ఖచ్చితంగా మరి ఇవే డెవలప్మెంట్స్ చేస్తారు లేకపోతే ఈ నేలపల్లిని ఏమైనా ఎడ్యుకేషన్ హబ్గా మీ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో కానివ్వండి లేకపోతే మీ గ్రామ ప్రజల సపోర్ట్తో కానివ్వండి ఎడ్యుకేషన్ హబ్గా అంటే ఎందుకంటే మీరు ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి సో బేసికల్గా ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీల్లో రాజకీయ నేతలు ఉంటారు తప్ప విద్యావంతులు ఉన్నారు పర్టికులర్గా ఈ ఎడ్యుకేషన్ హబ్ని మీరు ఏ రకంగా తయారు అనుకుంటున్నారు అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే నేను చెప్తారు మా ఎమ్మెల్యే గారు హామీలు ఇచ్చారు చాలా వరకు అది మా ఊరిలో వాళ్ళు పిల్లలు చాలా వరకు బయటకు వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది అది జరగకుండా ఉండడానికి ఇక్కడ మాకంటూ ఒక కాలేజ్ సొంతంగా తెచ్చుకోవాలని ఉంది ఎమ్మెల్యే గారు ఆ హామీ మాకు ఇచ్చారు పూర్తి హామీ అయితే జగన్ అన్న తరపున ఎమ్మెల్యే గారి తరఫున మాకు పూర్తిగా ఉంది మేడం ఈరోజు మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు ఏమో రేపొద్దున మీ స్టార్ ఎలా తిరగబోతుందో మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుందో తెలియదు ఈరోజు నీలపల్లి గ్రామం నుంచి పోటీ చేస్తున్న మీరు ఒకవేళ మీ అదృష్టం బాగుండి మీ ఫ్యామిలీ విషస్ ఉండి మీరు కనుక ఎమ్మెల్సీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి మీకు వస్తే అప్పుడు మీరు ఒక ఎలా ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఈ గ్రామ ప్రజల కోసం ఆల్రెడీ కాలేజ్ నియమిస్తామని చెప్తున్నారు ఇంకా ఎటువంటి ఇంకేమైనా డెవలప్మెంట్స్ మీలో ఉన్నాయండి ఏం చెప్తారు డెవలప్మెంట్స్ అంటే తీసుకోవడానికి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదండి మంచిగా అభివృద్ధి జరుగుతుంది అంటే అది స్టెప్ వేయాల్సిందే ప్రజల కోసం అంటే అది ముందుగానే ఉండాలి ఇప్పుడు ఉన్న యువతలు యువకులు అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవాలి వెళ్ళాలి అనే ఇదిలో ఉంటున్నారు కాకపోతే నా వంతు నేను చేయాలనుకుంది ప్రజలకి మంచిగా చేసి ఇంకా బాగా అభివృద్ధి చెందేలా చేయాలన్నదే ప్రతి ఒక్కరికి జగన్ గారు పెట్టిన హామీలు పెన్షన్ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంకా డాక్రా కానీ ఇలాంటివి వృద్ధులకి కానీ ఇలాంటివి ఇంకా బాగా చేస్తూ ఇంకా బాగా ఊరిని అభివృద్ధి చేయాలన్నదే నా యొక్క సంకల్పం అండి మీకు ఎలక్షన్ కమిషన్ సింబుల్ ఇచ్చే ఉంటుంది ఒకవేళ ఐదు గంటలకి ఇదే నీలపల్లి గ్రామంలో ఇదే ఇంట్లో లేదా బయట అక్కడైనా నేలపల్లి గ్రామ సర్పంచ్గా కుమారి రెడ్డి ఐశ్వర్య అనే నేను అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానన్న సందర్భం వస్తే ఆ కత్తిరితో మీరు ఏం చేస్తారు మేడం అదే అంతఃకరణ శుద్ధితో అవినీతి నది అనేది కట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అదే అభివృద్ధి చెందే ఎక్కడైతే ఉందో అక్కడ రిబ్బన్స్ కూడా కట్ చేస్తాను సో మీకు ఆ సింబల్ ఇస్తే ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతిని కట్ చేస్తారు అట్ ది సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలు చేసి రిబ్బన్ కట్ చేస్తాను చాలా బాగుంది మేడం మరి ఇంత ప్రీప్లాన్గా మీరు ఉన్నారు కదా మేడం ఇంత పాజిటివ్నెస్తో ఇంత ఎమోషనల్గా అంటే ఒక పక్కన ఓన్ టౌన్ మదర్ టౌన్ ఏదో చేయాలని ఒక పక్కన మీ ఎడ్యుకేషన్ రెండు కంపేర్ చేసి మేడం ఒక చూడండి ఒక రాజకీయవేత్త ఒక విద్యావేత్త రెండు కలబోస్తే ఒక మంచి బ్రీడ్ ఒక మంచి ఫ్రూట్ అయితే బయటకు వస్తుంది అది ఈ రోజు ఈ నేలపల్లిలో మేము చూస్తున్నాము ఖచ్చితంగా మీరు నెగ్గాలి అనే కాన్సెప్ట్ అందరూ ఉంటారు ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఒకవేళ మీకేమన్నా అటు రిజల్ట్స్లో కొన్ని అవకతవకలు జరగడం సహజం ఎలక్షన్స్ టైంలో మీరు తీసుకోకపోతున్న ప్రికాషన్స్ కానీ మీరు పబ్లిక్ చెప్తారు ఎందుకంటే పబ్లిక్కి వెళ్ళి చెప్పే ఛాన్స్ అంత ఉండదు అసలు పబ్లిక్ మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మీరు ఏం చెప్తారు నేను ఒక ఎడ్యుకేటెడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అభివృద్ధి అనేది ఒక ప్లానింగ్లో ఉంది నాకంటూ ఇంకా బాగా చెప్పాలి అంటే ఒక వృద్ధులని ఎలా చూసుకోవాలి ఒక పెద్దల్ని ఎలా చూసుకోవాలి ఒక చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి అనే విధానం నాకు తెలుసు సో ఇంకా బాగా చేస్తాననే సంకల్పం నాలో ఉంది మిమ్మల్ని నీలపల్లి చిన్నారి అనాలా నీలపల్లి ఆడబుడుచు అనాలంటే మీరు చెప్తారు నీలపల్లి ఆడబుడుచు చిన్నారి రెండు కలిపే అనాలండి ఎందుకంటే పుట్టింది ఇక్కడే కాబట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నన్ను రెండు పిలవాలి ఎందుకు అంటే నేను వేరే గ్రామం వెళ్ళి అక్కడున్నా సరే నాకంటూ ఇక్కడే ఉంటుంది గుర్తింపు అనేది ఇక్కడే ఉంటుంది నా చూపు కూడా ఇక్కడే ఉంటుంది ఎందుకంటే నేను తిరిగిన గడ్డ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటుందండి మేడం మీతో మీ తాతగారు మాట్లాడుంటారు అట్ ది సేమ్ టైం మీ ఫాదరు మాట్లాడుంటారు మీరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా నేలపల్లి గ్రామాన్ని ఇలా డెవలప్ చేయండి నేలపల్లితో ఇలా ఉండండి అని ఏమైనా చెప్పే సందర్భాలు ఏమైనా చూసారా మీరు మీ ఫాదర్తో కానివ్వండి లేకపోతే మీ తాతగారితో కానివ్వండి ఆ సందర్భాలు ఆ మధుర స్మృతులు ఏమైనా ఉన్నాయా అంటే అమ్మ ఇలా డెవలప్ చేద్దాం ఇది మన గ్రామం ఇది మన ఊరు అని మీ నాన్నగారు కానివ్వండి వారి తండ్రిగా అంటే మీ తాతగారు కానివ్వండి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మీకు ఎలా అనిపించేది వాట్స్ ద ఫీలింగ్స్ అండి ఎలా ఉండేది చెప్పాలి అంటే మా నాన్నగారు రోజు అభివృద్ధి చెయ్యాలన్న ఇదితోటే ఉంటారు అంటే ఇంట్లో ఉండే కన్నా బయట ప్రజలతో ఉండేదే ఎక్కువండి సో దానివల్ల సంకల్పం అనేది ఆయనలోనే ఉంది నాలోనే ఉంది సో దానివల్ల ఏంటంటే అభివృద్ధి చెయ్యాలి డెవలప్మెంట్ చేయాలి అనే ఇది అందరిలోనే ఉంది అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా సర్వీస్ ఓరియెంటెడ్గానే ఉంటాం చెప్పాలి అంటే ఒక అంటే మనుషుల పట్లే అనే కాదండి జీవుల పట్ల కూడా మేము సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటాం మేడం అవుట్ ఆఫ్ ద పొలిటికల్ క్వశ్చన్ మేడం అసలు పొలిటికల్కి సంబంధం లేకోకుండా ఒక మాట అడుగుతాను సూటిగా షూటిగా స్ట్రైట్గా నేలపల్లి అనే చక్కటి చల్లటి గ్రామంలో మీరు జన్మం జన్మించారు చక్కటి కుటుంబం మీ కనకాల ఉంది తండ్రి తల్లి తండ్రి తాతగారు అంటే ప్రజ పది మందికి ఏదో పెట్టాలి పది మందికి సేవ చేయాలని కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చారు చెప్పండి మనం పర్సనల్గా ఇటువంటి కుటుంబంలో ఉన్నందుకు ఇటువంటి నేలపల్లి గ్రామంలో మీరు పుట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని నేను చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా పుట్టినందుకు మా తల్లిదండ్రులకు పుట్టినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి అంటే ఒక రాజకీయ పరంగానే కాకుండా ఒక దైవపరంగా కూడా మా ఇంట్లో చాలా బాగా పూజలు చేయడం వంటిది జరుగుతుంది ఇంకా కార్యక్రమాలు కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి అంటే పేద ప్రజలకి పేద ప్రజలనే కాదు మా రిలేటివ్స్ కానీ ఎవరన్నా వచ్చినా కూడా మేము సంవత్సరంలో దేవుడు పట్ల ఇదితో మేము భోజనాలు పెట్టడం అలాంటివి జరుగుతుంది కార్తీక మాసంలో భోజనాలు పెట్టడం జరుగుతుంది ఇంకా బాబా వార్షికోత్సవం అంటే మేము బా బాబా భక్తులు అండి సో దానివల్ల మేము బాబా వార్షికోత్సవం అలాంటివి జరుపుతూ ఉంటాం ఇంకా చెప్పాలంటే ఈ ఊర్లో రెడ్డి అనే ఫ్యామిలీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి ఎందుకంటే పూర్వం నుంచి కూడా మా ఫ్యామిలీ చాలా పేరున్న ఫ్యామిలీ అండి సో ఈ ఫ్యామిలీలో పుట్టడం అనేది నా అదృష్టంగానే భావిస్తున్నాను మేడం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సర్పంచ్గా నెగ్గేస్తారు కదా మీరు తప్పకుండా ఎందుకంటే ప్రజలు నా వైపు ఉన్నారన్న ఇదైతే నా నా దగ్గర ఉందండి మరి అప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇస్తారా మీరు తప్పకుండా అలా ఓకే ఎనీహ్ మేడం ఫైనల్గా ప్రేక్షకులు చూస్తున్నారు నేలపల్లి ప్రజలు చూస్తున్నారు యావత్ మీ అభిమానులందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు నవశకం ఒక వ్యక్తి మా రెడ్డి సతీష్ అన్న కూతురు బయటకు వచ్చింది రాజకీయాల్లోకి పట్టం కట్టాలి నుదుటిని బొట్టి పెట్టాలి అని చాలామంది అభిమానులు బయట వెయిట్ చేస్తున్నారు ప్రచారం కూడా టైం అవుతుంది అనుకుంటా నైన్ న్యూస్ ప్రేక్షకులకి సాక్షిగా నేలపల్లి ప్రజలు సాక్షిగా అక్కడ చూస్తూ మీ ప్రజలకి మీరు ఓటు ఎలా అర్జిస్తారో అడిగితే వాళ్ళు వట్టం కడితే మళ్ళీ ఇదే నెంబర్ మీకు వెళ్ళడానికి రెడీగా ఉంటాను మేడం ప్లీజ్ గో హెడ్ నమస్కారం అండి ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఏంటి అంటే మనది గుర్తు కత్తిర అందరూ కూడా కత్తిరికి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను మీ ఇంటి ఆడబడుచుగా నేను చెప్తున్నాను మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని నా యొక్క విన్నపం థ్యాంక్ యూ మేడం మీ విలేని సమయాన్ని చాలా థ్యాంక్ యూ మీరు నెగ్గాలని ఒక విద్యావంతురాలు రాజకీయాల్లోకి వచ్చి ఒక కొత్త వరువు సృష్టించాలని ప్రజలతో పాటు నేలపల్లి గ్రామంతో పాటు మా నా కోసం కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి చూశారు కదా ఇప్పటి వరకు నేలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుమారి రెడ్డి ఐశ్వర్యతో మా ఇంటర్వ్యూ కొనసాగింది వారి మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే నేలపల్లి గ్రామానికి ఏదో చెయ్యాలని విద్యా ఉద్యోగం అవకాశాలు కల్పించాలని ఆమె చదువుకున్న విద్య పది మందికి పంచాలని తండ్రి చూపించే ఆశయం నడుచుకుంటూ ప్రజలు మనల్ని పొందుతూ రాజకీయాల్లో మరిన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇక్కడ కాలేజ్ కూడా నిర్మించాలని ఆమె సంకల్పిస్తూ ఉన్నారు మరి అటువంటి విద్యావంతురాలు నూతన రాజకీయ నేత అయినటువంటి కుమారి రెడ్డి ఐశ్వర్య గారితో ఇప్పటి వరకు మన గెస్ట్ కార్యక్రమం కొనసాగింది మరో గెస్ట్తో మరో గెస్ట్ వరకు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు